ఊళ్ళ దీవెన్లు గలగల, అందరూ సల్లంగుండాలి, అన్ని గండాలు తొలగిపోవాలి, తల్లి కూతుళ్ళు సల్లంగుంటారు. కూన ఏడుపు తల్లి ఇంటాది. లేగదూడ కోసం తల్లి ఆవు మాదిరిగా తల్లడిల్లుకుంటూ వస్తాది. కూన కన్నీళ్లు తుడవడానికి, గుండెలకి అత్తుకుని ఓదార్చడానికి, పొత్తిళ్లలో ఆడించడానికి తల్లి వస్తాది. కార్తీక్, అతనికి కొన్ని డబ్బులిచ్చి పంపించు. విజయ అయ్యగారు, ఈ డబ్బులు ఇచ్చేసే. అలాగే అయ్యగారు. అయ్యోరు, ఇదిగో డబ్బులు. సంతోషాలతో తులతూగుతారు, భార్య పిల్లలతో నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. వస్తాది కూన, వస్తాది తల్లి, వస్తాది తల్లి, వస్తాది తల్లి, వస్తాది. అమ్మా స్వీటీ, అతను వచ్చి చెప్పాడు కదా నీకోసం అమ్మ వస్తుందని. చెప్పాడా లేదా? రేపు మీ అమ్మ వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో. రేపు నిజంగా మా అమ్మ వస్తుందా? దేవుడు చెప్పాడు కదమ్మా, ఖచ్చితంగా వస్తుంది, వెళ్ళి పడుకో. విజయా అమ్మగారు. పాపం తీసుకెళ్ళి పడుకోబెట్టు. అలాగే అమ్మగారు. రామ్మా స్వీటీ. నానమ్మా, నిజంగా వస్తుంది కదా? ఖచ్చితంగా వస్తుందమ్మా. కార్తీక్, స్వీటీ ఏంట్రా వాళ్ళమ్మని చూశాను అంటోంది? స్వీటీ వాళ్ళ అమ్మ చనిపోయిందని హాస్టల్ వార్డెన్ చెప్పింది కదా. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇందాక మేము ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం కదా, నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చేలోపు అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. ఏంటని అడిగితే వాళ్ళమ్మ కనిపించిందని చెప్పింది, కానీ అక్కడ చూస్తే ఎవరు కనిపించలేదు. అది కాదురా కార్తీక్, రాధికని స్వీటీ అమ్మ అనుకుంటోంది కదా. ఒకవేళ స్వీటీకి రాధికే కనిపించిందేమో. అందుకే రాధికని చూసి అమ్మని చూశాను అంటుందేమో. కార్తీక్, ఇదంతా చూస్తుంటే రాధిక ఈ ఊళ్ళోనే ఉందేమో అనిపిస్తోంది. ఇంటికి తిరిగిరాని పరిస్థితుల్లో ఉందేమో. కానీ రాధిక తిరిగొస్తే తప్ప స్వీటీకి ఈ బాధ దూరం అవ్వదురా. అందుకని ఏదో ఒక విధంగా రాధిక ఎక్కడుందో తెలుసుకోరా. అమ్మా, పల్లవిని చంపిన నేరం బయటపడేసరికి రాధిక వెళ్ళి ఎక్కడో దాక్కుంది. మరి ఎవరికీ కనపడకుండా దాక్కున్నది వెతికితే దొరుకుతుందా చెప్పు? నీ పిచ్చి కాకపోతేను. దొరుకుతుందక్క. నమ్మకంగా ఇలా చెప్తున్నావు, ఎక్కడ దొరుకుతుంది? ఆర్ట్ ఎగ్జిబిషన్లో. ఏంటి, ఆర్ట్ ఎగ్జిబిషన్లోనా? అవును. నువ్వు భలే ఉన్నావు కార్తీక్. తన ఆచూకీ తెలిస్తే నువ్వు అరెస్ట్ చేస్తావని భయంతో దాక్కున్న రాధిక అంతమంది ఉండే ఆర్ట్ ఎగ్జిబిషన్కి ఎందుకు వస్తుంది చెప్పు? రాధిక బతకటానికి తనకి తెలిసిన డ్రాయింగ్ విద్య ఆధారం. ఒకవేళ రాధిక రాకపోయినా తను గీసిన పెయింటింగ్స్ ఖచ్చితంగా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వస్తాయి. ఆ పెయింటింగ్స్ ద్వారా రాధికను పట్టుకోవడానికి
ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఇప్పుడు మనం కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. అంటే ఫీల్ అవుతా గానీ మనం ఏమైనా ఆర్టిస్టులమా? బొమ్మలు గీసుకుని ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి? మనం వెళ్ళేది బొమ్మలు పట్టుకోవడానికి కాదు, రాధిక ఆచూకి పట్టుకోవడానికి. ఓ మై గాడ్, అవునా? నాకు విషయం అర్థం కావట్లేదు సకలా. ఎప్పటికిప్పుడు అర్జెంటుగా రాధిక ఆచూకీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకటి, కార్తిక్ నన్ను చంపేయకుండా ఉండడానికి. రెండు, కార్తిక్ జీవితంలోకి రాధికని తిరిగి రానివ్వకుండా చేయడానికి. అరవ డబ్బింగ్ పాటలాగా అర్థమయ్యి అర్థం కానట్లు కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. కొంచెం క్లారిటీగా చెప్పవా ప్లీజ్? అమ్మ కొట్టే వాళ్ళు వచ్చి గొడవ చేసినప్పుడు కార్తిక్ రాధిక గురించి ఎంత పాజిటివ్గా మాట్లాడాడో విన్నారుగా. ఇష్టం లేకుండా తాళి కట్టిన మాట వాస్తవం, కానీ నాకు తెలియకుండానే నా మనసులో రాధిక్కి భారీగా స్థానం ఇచ్చాను. కార్తిక్కి తెలియకుండానే తన మనసులో రాధికకి భార్య స్థానం ఇచ్చాడట. తను ఏ నేరం చేయలేదు అని తను నిరూపించుకుంటే కార్తిక్ సంతోషంగా రాధికని భార్యగా అంగీకరిస్తానని చెప్పాడు. అందుకే కార్తిక్ కంటే ముందు మనమే రాధికని పట్టుకోవాలి. పల్లవికి సంబంధించి తన దగ్గర ఏమైనా ఆధారాలుంటే వాటిని మనం నాశనం చేసి పడేయాలి. సకల, టెన్షన్లో ఒక లాజిక్ మిస్ అవుతున్నా. ఏంటి? రాధిక దగ్గర ఆధారాలు ఉండుంటే ఈ పాటికి నిన్ను పల్లవిని చంపిన హంతకురాలుగా కార్తిక్ ముందు నిలబెట్టేది కదా. అంతేగాని ముఖం కూడా చూపించకుండా ఎందుకు దాక్కుంటుంది చెప్పు. ఆ రోజు రాధికకి డాక్టర్ ఇచ్చిన ఫైల్ రాధిక దగ్గర ఉందో లేదంటే పోయిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాధిక సైలెంట్గా ఉండడానికి కారణాన్ని మనం అంచనా వేయలేము మావయ్య. అందుకని రాధిక దగ్గర ఆధారాలు ఉన్నా లేకపోయినా దాన్ని మనం పట్టుకొని తీరాలి. అందుకోసం ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి తీరాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, కమిన్ సార్. గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్ సార్. అర్జెంటుగా రమ్మని ఇన్ఫార్మ్ చేశారు. నీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని నా మీద ప్రెషర్ వస్తుందయ్యా. సార్, నీ మొదటి భార్య పల్లవి చనిపోవడానికి నువ్వే కారణమని మీ అత్తయ్య కాంచనవల్లి గారు నీ మీద ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ నేరాన్ని నీ రెండో భార్య మీదకి నెట్టేస్తున్నావని, రాధిక కనపడకపోవడానికి నువ్వే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. రాధిక ఎక్కడున్నా తీసుకొస్తానని, నీ భార్య పల్లవి వెనకున్న దోషులను పట్టుకుంటానని నువ్వు చెప్పి చాలా రోజులైంది. కానీ ఇంతవరకు రాధిక గురించి ఒక చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. నేను ప్రస్తుతం అదే పని మీద ఉన్నాను సార్. సి మిస్టర్ కార్తిక్ కృష్ణ, నేను నీకిచ్చిన టైం అయిపోవచ్చింది. నీ సస్పెన్షన్ టైం దగ్గర పడుతుంది.
నీమీదున్న అభిమానంతో పిలిచి మాట్లాడుతున్నాను. ఇమీడియట్గా రాధికను తీసుకురాకపోతే నీమీద యాక్షన్ తీసుకోక తప్పదు. సస్పెన్షన్కి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండు. లేదు సార్, నేను ఖచ్చితంగా నా భార్య రాధికని పట్టుకుని తీరుతాను. అందుకు నాకు ఈరోజు అవకాశం వచ్చింది. ఈరోజు జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్కి తను ఖచ్చితంగా వస్తుంది. అక్కడ తను షూర్కి అరెస్ట్ చేసి తీసుకొస్తాను సార్. మిస్ అవుతాం. రాధిక, నీ కారణంగా చేయని తప్పుకి నేను తల దించుకోవాల్సి వస్తుంది. ఈరోజు నేను పట్టుకుని తీరుతాను. నా నుంచి తప్పించుకుని దాక్కోవటం నీ వల్ల కాదు. స్టూడెంట్స్, మీరు వేసిన ఈ బొమ్మల్ని చక్కగా ఆర్డర్లో పెట్టుకోండి, ఓకేనా? ఓకే టీచర్. పదండి, అక్కడ సెట్ చేద్దాం, రండి. మనం ఇక్కడ స్టిక్ చేద్దామా? తీసుకుందాం. సరే, ఎవరిది ఫస్ట్? నాది, నాది, నాది. ఓకే ఓకే. వావ్, నైస్. నేనే వేసా. నువ్వు వేసావా? హై ఫై. వావ్, ఎవరు వేసింది ఇది? నేనే వేసా. నువ్వేనా? నైస్. వెరీ గుడ్. అన్ని పెయింటింగ్స్ని నీట్గా డిస్ప్లే చేశాం. చూడండి పిల్లలు, ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళకి మీరు మీ పెయింటింగ్స్ని ఏ థీమ్తో గీశారో, ఆ పెయింటింగ్కి ఉన్న మీనింగ్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ పెయింటింగ్స్ని ఎవరైనా కొనుక్కుంటాము అంటే వాళ్ళకి అమ్మేసేయండి. ఓకేనా? ఎస్. సరే సరే, పదండి, మీరు మీ పెయింటింగ్స్ దగ్గరికి వెళ్ళి నించోండి. అన్నయ్య, మన ఊరిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఈ పెయింటింగ్స్ అన్నీ అక్కడ పెట్టండి, వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చండి. నేను ఇచ్చిన పెయింటింగ్స్ని సేల్ చేయడానికి
రాధిక కోసమా? అవునమ్మా. అదేంటి, రాధిక ఇక్కడికి వస్తుందా? తప్పకుండా వస్తుందా? తప్పకుండా వస్తుంది. బ్యాడ్ పోలీస్, రాధిక ఇన్ని రోజులు ఇంటికి రాలేదు కదా, మరి ఇక్కడికి వస్తుందని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? నువ్వు ఉన్నావు కదా, నీకోసం, నిన్ను చూడటం కోసం తప్పకుండా వస్తుంది. అవునా? నిజంగానా? బ్యాడ్ పోలీస్, రాధిక వస్తుందంటే నాకు బోల్డ్ అంత హ్యాపీగా ఉంది. రాధిక, నన్ను చూసి నువ్వు భయంతో దాక్కున్నా, స్వీటీని చూడగానే ప్రేమతో ఏడ్చుకుంటూ వస్తావు, పరిగెత్తుకుంటూ వస్తావు. అందుకే నిన్ను పట్టుకోవడానికి స్వీటీని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. పద, వెళదాం. అన్నయ్యకి నేను ఇచ్చిన పెయింటింగ్స్ ఎక్కడ కనిపించలేదు. వాటిని ఇక్కడ అమ్మితే అమ్మ వాళ్లకు ఆర్థికంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఆశపడ్డాను. అన్నయ్య పెయింటింగ్స్ని ఈ ఎగ్జిబిషన్లో పెట్టాడో లేదో తెలియడం లేదు. టీచర్, టీచర్, వాటర్ పడి నేను వేసిన పెయింటింగ్ పాడైపోయింది. అయ్యో, నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను, ఓకేనా? పద. ఓకే టీచర్. పద. కనులకు తెలియదే, ధనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణముక యుగమైన వింత ఖైదు. నాలో నన్ను నేనైన నువ్వు, నా కొంచే అంచుల్లో నీవే, ఎదలోన తగువు నీ వల్లే వినవు, ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. నా గుండె ఇలా కొట్టుకుంటుంది.